హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాను అది ఎందుకు నాకు తెలియట్లేదు ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను ఫస్ట్ వాటర్ వేసి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ షుగరు రెండు టేబుల్ స్పూన్ అయితే టీ పౌడర్ వేసేసి బాగా మరిగిన తర్వాత పక్కన కాచిపెట్టుకున్నాను కదా పాలు అవి కూడా వేసానమాట నాకు అస్సలు యాక్టివ్గా లేదు చిరాకు అదొక రకమైన చిరాకులో ఉన్నానన్నమాట పొద్దున లేచిన వేలా విశేషం అయితే నాకు తెలియదు కానీ రోజంతా అలాగే ఉన్నదండి పిల్లలకి ఈరోజు లాస్ట్ ఎగ్జాము ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫుల్ డే అనమాట ఇంకా లాస్ట్ రోజు అనుకున్నారో ఏంటో మామూలుగా సతాయించలేదండి నన్ను అస్సలు పని అవ్వలేదు ఏంటో అర్థం కాదు ఒక్కొక్కసారి ఎంత నరకం చూపించేస్తారంటే నేను ఎంత ఓపికతో ఉంటే అంత సతాయిస్తారండి కొట్టే మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా ఎందుకు కొడుతున్నానని ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారండి మా పిల్లలు అయితేనే మిగతా పిల్లలు ఎలా ఉంటారో తెలియదు కానీ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు అల్లరి చూసి నాకే ఇలాంటి వాళ్ళు పుట్టారా మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారా అని ఇద్దరు మగపిల్లలు ఉండడం వల్ల ఇలాగ అల్లరుందా లేకపోతే నా నేను పెంచడం వల్ల ఏమైనా పొరపాటు ఉందా అని ప్రతిసారి నన్ను నేను క్వశ్చన్ వేసుకుంటా ఉంటాననమాట ఇప్పుడే చెప్తాను మీరు అల్లరి చేయొద్దు ఒకరి మీద ఒకటి పడద్దు ఎక్కడైనా దెబ్బలు తగిలినాయి అంటే గట్టిగా మళ్ళీ మీ డాడీ వచ్చింది అన్న అంటారు కొంచెం జాగ్రత్తగా ఉండని అని చెప్తా ఉంటానన్నమాట అలా అన్న రెండు నిమిషాలకే మళ్ళీ ఒకరి మీద ఒకరు పడిపోవడాలు కొట్టుకుంటాలు దుంకడాలు అవే అనమాట ఈ మధ్యన అలా తయారయ్యారండి ఒక మూడు నెలల నుంచి నేను ఎంత ఓపికతో చేసుకుందామంటే అంతకంటే దారుణంగా నన్ను బాగా టార్చర్ పెడుతున్నారనమాట ఇంకా మా వారి సంగతి చెప్పక్కర్లేదు ఆయనకు ఫోన్ ఉంటే చాలు ఇంకా ప్రపంచంలో ఎవ్వరు అవసరం లేదు ఈయన కూడా అలాగే తయారయ్యారు ఇవన్నీ చూస్తుంటే పెళ్ళి ఎందుకు చేసుకుందా బాబో అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి అసలు పెళ్ళి లేకుండా అలాగే ఉండిపోతా హాయిగా ఇదిగోండి అక్కడేమో బట్టలు తీయాలి అయితే పిల్లలు పడుకున్నారు కదా బా పక్క బట్టలన్నీ అన్నీ ఎత్తిపెట్టాలి అది నేనే వెళ్ళి చేయాలి అంతలోపు ఇక్కడ మాడింది నాకు ఇక్కడే వచ్చేసింది ఇంకా చిరాకు మాట తాలింపు మాడిపోయింది ఇంట్లో కూరగా లేవు మండే కదా ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే మొత్తం ఉంటుందండి ఇంకా ఈరోజు ఈ అయితే ఫుల్గా క్లీన్ చేసుకుని పూజ చేసుకుని ఇంకా నాన్ వెజ్ అవి ఏం తినవన్నమాట ఇంకా ఇంకా ఒక్కరోజు ఇంకా మూడు రోజులే కదా ఉంది పండగ అందుకని అయితే మూడు రోజులకి సరిపోయేంత బట్టలు అయితే ఉన్నాయండి కుట్టడానికి అయితే అవ్వట్లేదు అనమాట అంటే నాకు దగ్గర ఇంకొక బ్లౌజు అదేవిధంగా ఇంకొక లాంగ్ ఫ్రాకు ఒక చిన్న ఫ్రాక్ ఉంది మొత్తం మూడో నాలుగో ఐటెంలు ఉన్నాయి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు రేపు మంగళవారం బుధవారం నాకు రెండే రోజులు టైం ఉందనమాట బుధవారం నైట్ కల్లా అన్ని ఇచ్చేయాలి అందరూ బుధవారం నైటే కావాలి అంటున్నారు రేపైతే రెండు బ్లౌజులు కుట్టేయాలండి బుధవారం రోజుని చిన్న ఒక చిన్న పా ఫ్రాకు పెద్ద ఫ్రాకు కుట్టాలన్నమాట లేదంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళ పండక్కి ఇవ్వాల్సినవి అదే రేపు కొంచెం ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలని మనసులో అనుకుంటున్నాను ఏమవుతుంది ఈ రోజు అయితే ఒక్క బ్లౌజ్ కుట్టడానికి నాకైతే చుక్కలు కనిపించేసింది తెలుసా అసలు నేను థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తానండి నాకున్న టిప్స్ నేను చూసిన అది నేర్చుకున్న విధానాన్ని బట్టి మాత్రం నా ఓన్గా నేర్చుకున్నాను కదా కొన్ని వాటి వల్ల ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అనమాట కొంచెం తెలివిగా ఆలోచించాలండి మనకేదో బ్లైండ్గా మళ్ళీ మాడిపోయింది చూసారా నాకెంత చిరాకు వచ్చేసిందంటే ఆ లోపల పిల్లలు ఏడుస్తున్నారనమాట ఏదో కొట్టేసుకుని అక్కడ వాళ్ళ డాడీ పక్కనే ఉంటారు అయినా సరే చూసుకో తెలుసా నేను మళ్ళీ వన్ రూమ్లోంచి ఏం చేస్తున్నారు మీరు చూడండి ఒకసారి పిల్లలు ఏమైనా ఏమైనా దెబ్బలు తగిలితే మనకే కదా డేంజర్ అసలు ఇరికిల్లు ఎక్కడ తగరరాని చోట అనుకోండి ఎంత ఇబ్బంది ఆ పొద్దు నుంచి ఇదే డిస్టర్బెన్స్ అనమాట నాకు ఈ డిస్టర్బెన్స్లోనే ఇది మాడింది నేను అలాగే తిన్నాను మా వారు తిననన్నారు మధ్యాహ్నం వచ్చారు ఏం బాగాలేదంటే ఎలా బాగుంటుంది అన్నీ నేనే చూసుకోవాలి ఈ స్టీల్ ఒకటి నా ప్రాణానికి ఈ స్టీల్ కొన్నాను కదా పక్కనే ఉండాలన్నమాట ఇదివరకు ఏంటంటే కొంచెం అటు జరిగినా ఏమయ్యేది కాదు ఇప్పుడేమో కొంచెం అటు ఇటు వెళ్ళానంటే మాత్రం మాడిపోతుంది సో అక్కడే ఉండి పని చేసుకోవాలంటే ఇంకా పిల్లలతో ఎక్కడ అవుతుంది నేను అదే చెప్పాను అనమాట ఈరోజు నిన్నంతా గొడవేనండి ఇది ఎప్పుడు మండే మండేలాగా అనమాట సండే ఎంత ప్రశాంతంగా గడిచిందని వీడియో పెట్టానో మండే అంత దరిద్రంగా గడిచిందనమాట ఆ పిల్లలైనా చూడరు ఆ పిల్లలు వెళ్ళేదాకైనా ఫోన్ పక్కన మట్టి పెట్టమంటే పెట్టరు ఆ ఎనిమిదిన్నర అయిపోతానే ఉంటుంది ఆ పిల్లలేమో తినే దగ్గర కూడా కొట్టుకుంటారు అనమాట టిఫిన్ చేయలేదు చిరాకు వచ్చింది నిజంగానే ఇంట్లో అవి ఉన్నాయన్నమాట అంటే బై మనకి డిమాట్లు అమ్ముతారు కదా దీని ఏమంటారో ఏమో గుర్తురాదు కరెక్ట్ ఆయనకి వీడియో ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తానో అప్పుడు అసలు ఏం గుర్తురావు అదే స్టిచ్చింగ్ వీడియో పెడితే మాత్రం నాకు తెలియకుండానే ముందుకు వస్తూ ఉంటాయి ఈ వ్లాక్ ఛానల్ వచ్చేసరికి ఆలోచించాలి ఓట్స్ అండి డ్రై ఫ్రూట్స్ ఓట్స్ ఉంటాయి కదా అవి అనమాట పాలు మరిగించేసి ఇచ్చేసాను నేను కూడా ఇదే తిన్నాను పదకొండు గంటలకి అలా ఆకలేసింది మళ్ళీ అన్నం తినేసి పిల్లల దగ్గరికి వెళ్ళాను అనమాట ఓట్స్ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ కిస్మిస్లు అవన్నీ ఉంటాయి ఇంకా వాళ్ళు మొహాలు మార్చుకుంటూ తిన్నారు టిఫిన్లు కావాలి కదా వీళ్ళకి టిఫిన్లు బాగా అలవాటు అయిపోయినాయి చట్నీ లేకపోతే దిగదు ఏదైనా పచ్చరేసుకుని తినండి ఒక రెండు ఇడ్లీలు ఉన్నాయి కదంటే వినరు అనమాట ఇంకా పిల్లలకి ఇచ్చేసి స్కూల్కి అయితే పంపించేశానండి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను చాలా ఉన్నాయి దుప్పట్లని ఇవన్నీ అవన్నీ ఉన్నాయన్నమాట సగమే వేశాను మిగతా సగం తర్వాత వేసుకోవచ్చని సో అది కూడా పైకి తీసుకెళ్ళి నేను మొయ్యలేను అనమాట మూడు ఫ్లోర్లు ఎక్కాలి కదా అంటే రెండు ఫ్లోర్లు ఇదేదో మా ఓడు ఏదో చెప్తున్నాడు నాకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలి చాక్లెట్ కావాలని ఏదో నాకు పెడుతున్నాడు టెండరు ఇది ముందు రోజు చేసినాయి అనమాట ముందు రోజు ఉతికిన బట్టలు ఈ మడత పెట్టేసి ఇంకా అవి అవి దీంట్లో పెట్టుకుని వెళ్ళాలి మా వారు చెప్పాను పైకి తీసుకెళ్ళానని ఒక నాలుగు సార్లు వాగాలండి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా వీళ్ళతో వాగే కన్నా నేను చేసుకుంటే నవేమో అనిపిస్తుంది మనమైతే ఇంకా నాకు ఓపిక లేక నేను చెప్పాను కదా ఫిజికల్గా ఎక్కువ కష్టపడలేనండి మెంటల్గా ఎంతైనా నేను ఆలోచించగలుగుతాను మంచి మంచి వెరైటీస్ ఏమైనా సరే మెంటల్గా అయితే నేను చేయగలుగుతాను కానీ ఫిజికల్గా ఎక్కువ వర్క్ చేయలేను అనమాట అయినా ఇంత ప్రెషర్ మీరే చూస్తున్నారు కదా ఎన్ని రోజుల నుంచి కనీసం ఆ పిల్లని చూసే దగ్గర కూడా ఉండదు అనమాట నాకు ఫ్రీడమ్ అనేది అంత దారుణంగా ఉంటుంది నా పరిస్థితి ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తుంది మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాను ఇంక బట్టలన్నీ మర్తపెట్టేసి పొద్దున సిక్స్కి లేస్తారండి నేను సిక్స్కి లేస్తాను ఆయన సిక్స్ థర్టీకి లేస్తారు ఆయన లేచేసరికి టీ ఉండాలి లేకపోతే నేను ఎంత పనిలో ఉన్నా ఆ తాలింపు వేసే టైంలో ఉన్నా ఏ టైంలో ఉన్నా టీ 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 ఇచ్చిన తర్వాత ఆ బాత్రూమ్కి వెళ్తారు ఫోన్ పట్టుకుంటారు ఫోన్ ఆ ఫోన్ అనేది అలాగే పట్టుకునే ఉంటారు ఆ పిల్లలు లేచిన తర్వాత స్నానాలు చేపించి తుడుస్తారు తుడిసేసి మామూలు బట్టలు వేస్తారు వేసిన తర్వాత మళ్ళీ టిఫిన్ తినేటప్పుడు ఫోన్ పట్టుకుంటారు ఆ టిఫిన్ తినేటప్పుడు అయినా పిల్లల్ని చూసుకోండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు తినరండి ఆటలాడుకుంటూ ఉంటారనమాట ఆడుకుంటాం వల్ల ఏంటంటే లేట్ అయిపోతుంది స్కూల్కి లేట్ అయిపోతుంది ఇంక ఇక్కడ అంతా బాగాలేదని మొత్తం క్లీన్ చేస్తున్నాను ఎలాగో పండగ వస్తుంది కదా అని నేనైతే చిరాకులోనే ఉన్నాను తెలుసా ఇప్పుడు కూడా అని ఇంకా నేను వాగుతూ ఉంటాను ఫోన్ ఎంత పట్టుకుంటానంటే నా మీద అరుస్తారు మళ్ళీని ఇంక ఏడొక్కడే ఏడుస్తూనే ఉంటావు నా మీద పడి ఫోన్ పట్టుకుంటే చాలని అసలు ఫోన్లో ఏముంటుందో నాకు అర్థమే కాదు నేనన్నా ఏదో నాలుగు డబ్బులు సంపాదిస్తున్నాను ఫోన్ మీద వీళ్ళకి ఏమొస్తుందో నాకైతే తెలియట్లేదు ఆ ఫోన్ పగలు కొట్టాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే నార్మల్గా టాటా ఫోన్లో ఏవే ఉంటాయి కదా మామూలు ఫోన్లో అవి వాడుకుంటే బెస్ట్ ఏ గోలా ఉండదు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో వాషింగ్ మిషన్ పెట్టి సరిపోయింది లేదంటే నేనే ఉతుక్కోవాలంటే ఇంకా ఈ టైలరింగ్ మొత్తం మూసేసుకుని ఇంకా ఎంతసేపు ఇంటి చాకిరికే సరిపోయేది ఎవరు కనిపెట్టారు కానీ వాషింగ్ మిషన్ నిజంగా ఆ దేవుడితో సమానం ఇవన్నీ వేసేస్తున్నానండి చిరాకు చిరాకుగానే వేస్తున్నాను తెలుసా ఎంత చిరాకు వచ్చిందంటే నా మీద నాకే విరక్త వచ్చేసింది పెళ్ళిళ్ళు కానీ పిల్లల్ని కానీ అస్సల మన లైఫ్లోకి తీసుకురాకూడదు అని విసుకుంటూనే అవన్నీ చేసుకుంటున్నాను అన్నమాట చూడండి ఎంత చిరాకుగా ఉన్నాను బోలు పనులు ఉంటాయండి శనివారం వచ్చిందంటే సోమవారం వచ్చిందంటే మంచాల దిగరు అన్నీ కాళ్ళ దగ్గరే తీసుకెళ్ళాలి టీ పెట్టాలన్నా కాళ్ళ దగ్గరికి ఒక్కొక్కసారి టీ తాగి వంగరనమాట మళ్ళీ నన్ను పీల్చి కింద పెట్టమంటారు అంత శాడిస్ట్ మా అయింది సో ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయిందండి మొత్తం తుడిచేశాను నేను మార్నింగే తినేసాను అదే వాళ్ళతో పాటు పిల్లలతో పాటు ఓట్స్ ఇంకా ఒక మూల కూడా రాలేదు నాకు ఆ ఓట్స్ తినటం వల్ల ఇంత పని చేశాను కదా మొత్తానికి అరిగిపోయినట్టుంది ఒకటే ఆకలి అనమాట ఇంట్లో దోశ పిండి ఉంది ముందు రోజుది అది వేసుకుని రెండు తినేసాను నాకు చట్నీయే ఉండాలని ఏం లేదండి చట్నీ లేకపోయినా కూడా తింటాను బట్టలు అయిపోయినాయి బతిలాడుతుందనమాట పైన వేసి రండి అని నేను పెట్టేసి వస్తాను అంటున్నారు అనమాట నేనే ఆరేసుకుంటానులే అని చెప్పి విసుక్కుంటున్నాను అక్కడ ఆగారు చూడండి ఇంకెంతసేపు తీస్తామని దుప్పట్లు ఏమైనా తక్కువ బరువు ఉంటాయా ఇవన్నీ తీసేసి పైకి వెళ్ళి ఆరేసి రావాలి అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసేయాలి మొన్నటి వరకు అయితే పిల్లలు హడావుడి వల్ల నేను ఈవినింగ్ చేసేదాన్ని ఒక సిస్టర్ అడిగారు మీరు పూజ ఎలా చేస్తారక్క అని నాకు అలాంటి వీడియోస్ పెట్టచ్చు లేదో తెలియదు కానీ ఆ దీపాలు అనేవి హైలైట్ అయిపోయినాయి అనుకోండి ప్రమాదం అనమాట అదేదో తీసేసుకుంటారు సిస్టమ్ అందుకుని పెట్టట్లేదు రెడీ అయిపోయినండి ఒక బ్లౌజు స్టిచ్చింగ్ ఇది ఈ స్టిచ్చింగ్ పెట్టాను అనమాట అవుతుంది అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తాను ఒక బ్లౌజ్ ఇప్పటికైందండి పదకొండు గంటల ఇప్పుడు పదకొండు అయింది టైము అయితే ఇప్పుడు నేను ఐరన్ చేసి బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఈ ఒక్క చిన్న బ్లౌజ్ అంటే నా సైజు బ్లౌజ్ కుట్టడానికి నాకు రోజు పట్టిందంటే మీరు నమ్ముతారా అంత డిస్టర్బెన్స్లో ఉన్నాను పైగా మళ్ళీ సాయంత్రం మార్కెట్ ఆ మార్కెట్కి వెళ్తే ప్రతి చోట కూడా ఎన్నేస రేట్లో ఏంటి పాకులు ఇరవై రూపాయలు అంట అరకిలో నలభై అంట కేజీ ఎనభై అంట ఇది వరకు పాకులు ఇరవై అరకిలో ముప్పై ఇచ్చేవారు ఇంకా అయిపోయింది కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా చాలామంది నాన్ వెజ్ తినరు కదా ఇంకా ఆకాశం ఉంటాయి అనమాట చాలా తిరిగి 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 తెచ్చాను స్కూటీ మీద వెళ్ళట్లేదండి నడుచుకుంటూనే వెళ్తున్నాను ఆ బండి పెట్టడానికి కూడా ప్లేస్లు ఉండట్లేదు అనమాట అయినా మనం వాకింగ్ చేయట్లేదు ఈ మధ్యన అందుకుని వాకింగ్ కూడా చేయాలని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళాను అనమాట ఇంకా మార్కెట్లో మూడో నాలుగో కూరగాయలు తెచ్చాను అంత ఎక్కువ తీసుకురాలేదు అది అయిపోయిన తర్వాత పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువ కూడా తేలేదు కొన్నే తెచ్చాను ఈసారి సో ఈ బ్లౌజ్ అయితే ఏంటి కట్టింగ్ చేసేసానో లేదు గుర్తులేదు అయితే నేను వర్క్ బ్లౌజ్ కుట్టాను కదండి మీతో షేర్ చేశాను కదా వర్క్ బ్లౌజ్ కుట్టానని అది కస్టమర్ ఇప్పుడు తీసుకెళ్లారనమాట ఫోన్ చేశారు ఫోన్ చేసేసి హైట్ అంత ఎక్కువ ఎందుకు పెట్టామని అడుగుతున్నారు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎలా ఉందో అలాగే ఉందండి ఇంకేం లేదు కొంచెం కూడా పెరగలేదనమాట నేను ఆల్రెడీ క్రాస్ చెక్ చేశాను అయితే డిజైన్ అనేది తక్కువేసారు వాళ్ళు అది రెడీమేడ్లో వచ్చిందనమాట సో దానికోసం కొంత డిస్టర్బ్ అయింది ఆవిడకి నచ్చజెప్పలేక చచ్చిపోయాను మీరు హ్యాండ్ హైట్ ఎంత ఇస్తే అంతే వేస్తామండి ముందే చెప్పాలి కదా హ్యాండ్ హైట్ తగ్గించమని ఇప్పుడైతే కుదరదు ఇంకా చేయటం అని సో అక్కడ ఒక అరగంట టైం వేస్ట్ అయింది అక్కడ నేను డిస్టర్బ్ అయిపోయాను మొత్తం మీద ఆవిడే ఒప్పుకుందిలేండి మన మన తప్పు ఏం లేదండి వాళ్ళు తీసి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టమన్నది హ్యాండ్ హైట్ అలాగే ఉంది ఇచ్చిన కుడుతున్న బ్లౌజ్కి ఏమో వర్క్ అనేది సరిగ్గా లేదనమాట అది మన మిస్టేక్ కాదు కదా నేను అదే చెప్పాను కొంచెం గట్టిగానే మాట్లాడాను ఎందుకో మరి అదే మైండ్ బాగాలేదు కదా సరిగ్గా ఆ పిచ్చి పిచ్చిలో కొంచెం నిజ అది మంచిగా మాట్లాడాను అనమాట కరెక్ట్గా మాట్లాడాను లేకపోతేనే మొహమాటాలు ఎక్కువ నాకు అసలే ఈ మొహమాటాల వల్ల నేను వాళ్ళు ఏం చెప్పినా గంగిరెద్దులో తల ఊపేస్తాను అనమాట ఈసారి నేను చిరాకులో ఉన్నాను కదా అందులో నా పొరపాటు ఏం లేదు అది మీరు ఇచ్చిన వర్క్ రెడీమేడ్ స్టైల్ వేసింది అంటే వాళ్ళు ఒప్పుకున్నారు నేను వేయించలేదు అది రెడీమేడ్ మరి రెడీమేడ్ ఉన్నప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది మనకి కావాల్సినంత నెక్ ఇవ్వరు నీది ఫార్టీ ప్లస్ సైజు ఆ వాళ్ళేమో థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ సైజు నెక్ ఇచ్చారు ఆ నెక్ అడ్జస్ట్మెంట్ చేసి ఆ బ్లౌజ్ అంతా కుట్టేసరికి నాలుగు గంటలు పట్టింది నేను న్యాచురల్గా వెనక్కిచ్చేద్దాం అనుకున్నాను నాకు ఒక వీడియో కావాలి కాబట్టి తీసుకున్నాను మా వాళ్ళ కోసం అని అప్పుడే అన్నానమాట నేను అసలు ఆ నాలుగు గంటలు పట్టిన టైము బయట అయితే ఆరు వందలు ఏడు వందలు తీసుకుంటారో నేను ఇంకా నువ్వు ఎంతైతే అంత కప్పుకున్నాను మా వాళ్ళ కోసము నేనైతే హ్యాండ్ విషయంలో మాత్రం చేసి అయితే కుట్టినని చెప్పేసి కట్ చేసేసంట మొత్తం విప్పేసానంట తక్కువ చేసి కుట్టాలంట ఇంకా ఎలా కుడతారని నాకు అర్థం కాదు వాళ్ళకి ఇచ్చిన హ్యాండ్ ఎలా ఉందో అలాగే కదా కుట్టేది అదొక పిచ్చి నాకు ఈరోజు అంతా నాకైతే తల పగిలిపోయింది నాకైతే బ్లౌజులు ఆగిపోయినాయి ఒకటే బ్లౌజ్ అయిందనమాట ఏదో పెద్ద కుట్టేద్దాం అనుకున్నాను అవ్వలేదు నేనైతే నైట్ ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నానండి మార్నింగ్ కుట్టేసి ఈవినింగ్ కల్లా ఇంకో బ్లౌజ్ కుట్టేయాలని అనుకుంటున్నాను బుధవారం రోజుని ఒక ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఒక చిన్న ఫ్రాక్ అనమాట సో ఇలాగ నీట్గా అరేంజ్ చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది అయిపోతుంది అనుకున్నాను కానీ కరెక్ట్గా టైం ఎంత అయిందంటే పదకొండున్నర అయిపోయింది అనమాట ఇదన్నీ అయ్యేసరికి ఇంకో పది నిమిషాలు అలారం ముగిపోయింది పిల్లల దగ్గరికి వెళ్ళడానికి అందుకుని కుదరలేదు అసలు ఇంకొక బ్లౌజ్ కుట్టడానికి వచ్చినప్పటి నుంచి గోళలు ఇంకా కొట్టేసుకుంటాలో తిట్టేసుకుంటాలో ఒకళ్ళ మీద ఒకరు పడిపోటాలు అదే సరిపోయింది నాకైతే గమ్మ అయిపోయింది ఈసారి మీషోలో బుక్ చేస్తాను మన వాళ్ళు చెప్పారనమాట కోన్లు బుక్ చేసుకోండా కానీ ఏంటో ఈరోజైతే పట్టిందల్లా దరిద్రంలాగే ఉంది ఏది స్టార్ట్ చేసినా దరిద్రంగానే ఉంది తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా లో జాయిన్ చేసుకుని మనం ఎంత మైండ్ అనేది ఎంత ఎదిలా ఉన్నా కూడా కస్టమర్ బ్లౌజ్లు అయితే పర్ఫెక్ట్గా కుట్టాలండి అదే ఇక్కడ ప్రాబ్లము అదే జాబ్ చేసామనుకోండి చిరాకు వచ్చింది అనుకో లీవ్ పెట్టేసి పడుకోవచ్చు అంటే ఇంకో రెండు మాటలు అంటారు ఇంత సడన్గా లీవ్ ఏంటని హెడ్ డాక్ ఉంది ఇదని ఏదో ఆ రోజుకైతే హెస్కేప్ అవ్వచ్చు కానీ ఇక్కడ అలా కాదనమాట నెత్తి మీద వచ్చి కూర్చుంటారు కస్టమర్లు ఇంటి ఇంటి దగ్గర వాళ్ళు కుట్టడం అంటే అంత ఈజీ కాదండి బాబోయ్ అయిపోయిందండి బ్లౌజు చూడండి చిన్న సైజు బ్లౌజ్ కుట్టడానికే పొద్దు నుంచి రాత్రి వరకు పట్టింది టైము మళ్ళీ పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చి అక్కడ మార్కెట్కి వెళ్ళి అరగంట సేపు తిరిగాను ఎక్కడైనా తక్కువ దొరుకుతాయేమో అని ఎక్కడ దొరకలేదు అయితే ఇంకో ఈ బ్లౌజులు అనేవి కస్టమర్కి ఇవ్వాలన్నమాట ఇవన్నీ నేను కుట్టిన బ్లౌజులే హెమ్మింగ్కి ఇచ్చాను అయితే ఇక్కడ మనం కొంచెం లూజ్ చేసుకోవాలండి హుక్ని లేకపోతే టైట్గా పట్టేస్తుంది అయితే ఒకసారి హుక్ లూజ్ చేస్తుంటే ఆ అమ్మాయి చూస్తుంది అన్నమాట ఏంటక్క మీరు ఇలా లూజ్ చేస్తున్నారు హెమింగ్ చేసే అమ్మాయి ఇలా కొంచెం లూజ్ చేసుకుంటే తొందరగా ఊడిపోవు లేకపోతే మిమ్మల్ని అంటారు సరిగ్గా కుట్టలేదని అవునా నేను ఈసారి లూజ్ చేసి ఇస్తాను మీరు ఎందుకులే అన్నది సో అయితే వాళ్ళు తను చేసేసినట్టుంది నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించలేదు ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ పెట్టాలండి షూట్ చేసి పెట్టాను పెట్టాలి చూండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా కొంచెం ఇలా ఓపెన్ చేసి ఈ బ్లౌజులన్నీ ఒకసారి చూపించేస్తాను మన వాళ్ళకి స్టిచ్చింగ్ వాళ్ళకి ఆల్రెడీ చూపించేసినట్టు నా షార్ట్ వీడియోలో నేను దీపావళి కుట్టిన బ్లౌజెస్ అని అన్నీ అడిగారు అనమాట అన్ని షూటింగ్ చేసి ఉన్నది ఒక్కొక్క అందులోంచి ఒక మూడో నాలుగో రిలీజ్ చేశాను ఇది రేపు రిలీజ్ చేస్తాను ఒక సిస్టర్ మరీ మరీ అడిగారు గ్రీన్ కలరే పట్టు కలర్గా అడిగారు అనమాట ఎందుకంటే అంత చందాలంగా వచ్చింది ప్రింటు దాన్ని అంతే ఈసారి అన్నీ ఇలాగే ఉన్నాయి ఆ ప్రింట్లు సరిగ్గా రాకపోవడం ఇలాగే జరిగిందనమాట ఇంకా మా టైలరింగ్ కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా ఈ బయట వాళ్ళు బ్లౌజులు కుట్టే కన్నా మన బ్లౌజులు మనం కుట్టుకుని మన డ్రెస్సులు మనం కుట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది కానీ మనకి విద్య రావాలంటే అంటే ఇంట్రెస్ట్ ఉండవాలి అంటే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా బయట వాళ్ళకే కుట్టాలి మనం మనం కుట్టుకుంటే రాదండి బయట వాళ్ళకి ఒక పది మంది కుడితే అప్పుడు మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట లేదు మాకు బయట వాళ్ళు కుట్టి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ మీరు మీరు కుట్టుకోవాలని ఉండేటట్టు చూసుకోవాలి ఇంట్లో మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి అంటే ఒక్కొక్కరికి ఒక లా ఉంటుంది కదా పర్లేదు మేము పని చేయకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళకైతే మీరు మీరు కుట్టుకుని ఆ డబ్బులు సేవ్ చేసుకోండి లేదు చాలా క ఇబ్బందిగా ఉంది ఒకరి వల్ల అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మీరు బయటోలికి మాత్రం కుట్టాలి బయటోలి కుట్టాలంటే అందరే కుట్టాలి ఇదిగో నాలుగో నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ వైపు తప్పున్నా కూడా మనల్ని అంటారు ఇంకా భరించాలి అంతే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి ఇంకో వీళ్ళని తీసుకొచ్చి మార్కెట్లో తెచ్చిన ఫ్రూట్స్ అయితే పెట్టాను తింటూనే ఉంటారు కొట్టుకుంటూనే ఉంటారు సో నాకైతే ఇంక ఇక్కడ కూడా తలనొప్పి వచ్చింది వీళ్ళని తలనొప్పితోటే భరిస్తూనే ఒక బ్లౌజ్ అయితే కట్ చేస్తానండి కట్ చేసి దీనికి సంబంధించిన ఒక టిప్ అయితే షేర్ చేశాను డోర్ వేసుకుని ఎన్నిసార్లు అమ్మ డోర్తి నీతో మాట్లాడాలి అమ్మ డోర్తి ఒక్క పది అని లేచి ఉంటాను కటింగ్ దగ్గర అయితే నేను మార్కెట్ నుంచి ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా నూట యాభై రూపాయలు అని చెప్పారు ఫస్ట్ అంటే ఫస్ట్ వంద రూపాయలు కొనుక్కున్నానండి కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా ఉన్నాయన్నమాట సరే ఒకసారి అడుగుదామంటే నూట యాభై చెప్పారు అమ్మో నయమే నేనే కొన్నాను తక్కువ రేటుకి అనిపించింది మొత్తానికి ఆరు ఒకటే అయితే ఇరవై రూపాయలంట ఇంకా ఒకటి రెండు తీసుకుని ఏం చేసుకోవాలో ఉంటే ఉండాలి కదా అందుకని చెప్పేసి ఆరు తీసుకున్నాను వాటర్ వేస్తేనంట లైట్ వెలుగుతుందంట నేను ఆల్రెడీ దీని గురించి ఇన్స్టాగ్రామ్లో చూశానండి ఇందుకలే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాం అనుకుని బయట దొరికింది కదా ఇలా వాటర్ వేస్తే సరిపోతుంది లైట్లు ఎగిపోతున్నాయి నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఆశ్చర్యం ఏం కాదు ఆల్రెడీ చూసిందే కదా ఇలాంటి నేను కూడా కొనుక్కుంటే అనిపించింది సో ఫైనల్గా అయితే దొరికేసింది దీపావళికి ఇదే అనమాట భలే ఉంది ఇంక వాటర్ తీసేస్తున్నానండి ఆరిపోతుంది చూడండి బాగుంది కదా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్